టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల్ని రెండోసారి కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్ట్. ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్య నాయక్, ఏ5 కేతావత్ రాజేశ్వర్లను 3 రోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో నలుగురు నిందితుల్ని మరోసారి విచారించనున్నారు సిట్ అధికారులు. రేపటి నుంచి మంగళవారం వరకు విచారణ జరగనుంది. ఇదే కేసులో ఏ10 షమీం, ఏ11 సురేష్, ఏ12 రమేష్ కస్టడీ పిటిషన్ను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. కస్టడీలో నిందితులు ఎలాంటి వివరాలు చెప్పలేదని సిట్ వాదించింది. అరెస్ట్ అయిన నిందితులు పూర్తి సమాచారాన్ని ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపింది. పేపర్ లీకేజీలో జరిగిన ప్రాసెస్ను తెలుసుకోవాల్సి ఉందని నిందితులు 3 పేర్లు మాత్రమే చెప్పారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పేపర్ లీకేజీకి నిందితులు ఉపయోగించిన పరికరాలపై వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు సిట్ అధికారులు.